హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో నైని అద్దం ముందు కూర్చొని రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే హాస్యని అక్కడికి వచ్చి అబ్బా నయని భలే రెడీ అవుతున్నావు ఈ చీరలో నువ్వు ఎంత ముద్దొస్తున్నావో ఇక విషయాల దగ్గరికి వెళ్ళావంటే ఇక అంతే సంగతులు వెళ్ళు నయని వెళ్ళు త్వరగా నువ్వు విశాల్ దగ్గరికి వెళ్ళాలి విశాల్ కౌగిళ్ళలో నువ్వు మునిగిపోవాలి నేను కూడా కోరుకునేది అదే అని అంటుంటే నువ్వు ఆకాశం నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు నయిని అని హాసిని నయనిని పొగుడుతూ ఉంటుంది పొండమ్మాయి గారు అని నయని సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే చిలక శివ అక్కడికి వచ్చి అబ్బా మీరిద్దరూ ఇలా ముచ్చట్లాడుకుంటుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అని చిలక శివ అంటాడు అవును హాసనమ్మాయి గారు నేను ఒకే కడుపున పుట్టకపోయినా మేము తోడబుట్టిన అక్క చెల్లెళ్ళ లాంటి వాళ్ళమే నన్ను హాసనమ్మాయి గారు అంత బాగా చూసుకుంటారు హాసనమ్మాయి గారు చాలా మంచివారు అని నయని చెప్తుంటే నువ్వు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మీ ఇద్దరిని చూస్తుంటేనే నాకు బాగా తెలిసిపోతోందిలే అయినా కూడా నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు నీకు ధైర్యం చెప్పి నీకు ఆసరాగా ఉండింది హాసిన అమ్మాయి గారే కదా సరే నయని నువ్వు ఇక సిగ్గుపడింది చాలు కానీ పాల గ్లాస్తో విశాల్ గదికి వెళ్ళు రాత్రంతా ముచ్చట్లు పెట్టుకోవడంతో లేట్ అయిపోయింది ఇప్పుడు నువ్వు ఎప్పుడు విశాల్ బాబు గారి ముందుకు వెళ్తావా మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే చూడాలని నాకు కూడా ఉంది అని చిలక శివ అంటాడు అప్పుడు హాసిని ఇప్పుడు పాల గ్లాస్ కాదు శివ అవి రాత్రికి పాలు కానీ మురిపాలు కానీ ఇప్పుడు కేవలం కాఫీ టీలు మాత్రమే అయినా చెల్లి త్వరగా పద అని హాసిని కూడా అంటుంది తర్వాత విశాల్ హాల్లో అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు విక్రాంత్ అక్కడికి వచ్చి ఏంటన్నయ్య వదిన కోసమా అలా తిరుగుతూ వెయిట్ చేస్తున్నావు అని అంటే కాదురా ధరణి కోసం అని విశాల్ చెప్తాడు అప్పుడే తిలోతమ అక్కడికి వచ్చి అదేంటి విశాల్ నయని కోసం కదా ఎదురు చూడాల్సింది ధరణి అని చెప్తున్నాడేంటి అంటే కొంపదీసి మళ్ళీ విశాల్ గతం మర్చిపోయాడా ఏంటి అని తిలోతమ అనుకుంటూ ఉంటుంది ఏంటన్నయ్య ధరణి కోసం అని అంటున్నావు ఏంటి సంగతి అని విక్రాంత్ అంటాడు ఏమీ లేదురా ధర్నికి నేను సారీ చెప్పాలి అని విశాల్ అంటాడు సారీ చెప్పడం ఏంటన్నయ్యా అని అనడంతో లేదురా ఒక పరాయి మగాడు అలా నేను నీ భర్త అని అంటుంటే తను ఎంతగా ఫీల్ అయిపోతుంటుందో అందుకే నేను తనకి సారీ చెప్తే నాలో ఉన్న గిల్టీ ఫీలింగ్ కాస్త పోతుంది అందుకే తనకి సారీ చెప్పాలనుకుంటున్నాను అని చెప్తుండగానే ధరణి నయిని హాసిని అందరూ అక్కడికి వస్తారు అప్పుడు ధరణి వైట్ శారీ కట్టుకొని బ్యాగు పట్టుకొని నిలబడి ఉంటుంది ఏమండి తప్పు చేస్తే సారీ చెప్పాలి మీరు ఏ తప్పు చేయలేదు అది దేవుడు ఆడిన నాటకం వల్ల మీరు అలా మాట్లాడారు తప్పిస్తే ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు మీరు సారీ చెప్పనవసరం లేదు అని ధరణి అంటుంది అయినా నేను నీకు సారీ చెప్పే తీరాలి ధరణి ఎందుకంటే నేను ఆ విధంగా మాట్లాడినప్పుడు నువ్వు చాలాసార్లు రకరకాలుగా బాధపడి ఉంటావు కదా అని విశాల్ అండంతో అవును చాలా బాధపడ్డాను లాంటి మీ జంట అలా విలవిల్లలాడిపోతూ ఉంటే నేను చూసి చాలాసార్లు బాధపడ్డాను మీరు ఇద్దరు ఎప్పుడు కలుసుకుంటారా అని నేను చాలాసార్లు వెయిట్ చేశాను అని ధరణి చెప్తుంది ఏదైతే ఏముంది నయిని మీకు గతం గుర్తుకు రావడానికి చాలా ప్రయత్నించింది ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అయ్యాయి ఇలా మీరు గతం గుర్తుకు తెచ్చుకున్నారు ఇక ఇంతకన్నా నాకు కావాల్సింది ఏముంది ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని ధరణి చెప్తుంది అప్పుడు నయిని అయ్యో ధరణి నిన్ను ఇక్కడే ఉండమని చెప్పాను కదా మళ్ళీ ఏంటి వెళ్తానని అంటున్నావు అని అనడంతో లేదు నైని నేను వెళ్ళి తీరాల్సిందే ఒకవేళ నేను ఇక్కడే ఉంటే నేను అనుక్షణం ప్రతిక్షణం ప్రతి క్షణం బాధపడుతూ ఉంటాను నన్ను నేను కాపాడుకోవడం కోసం ఇక్కడి నుంచి వెళ్ళి తీరాల్సిందే ఎందుకంటే విశాల్ గారిని చూస్తున్న ప్రతిసారి నా భర్త కండ్లని చూసి ఆ జ్ఞాపకాలు ఆ ప్రమాదం అన్నీ కూడా నాకు గుర్తుకు వస్తాయి అలా ప్రతి క్షణం అను క్షణం నేను ఇక్కడే ఉంటే బాధపడవలసి వస్తుంది అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళి తీరాల్సిందే అని ధరణి చెప్తుంది నేను మీకు సమస్యగా మారకూడదు నా బాధని అర్థం చేసుకుని నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి అని ధరణి చెప్పటంతో అప్పుడు నైని ధరణి చేతుల్ని పట్టుకొని నువ్వు మాకు చాలా సహాయం చేశావు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేంది అని అంటుంది ఈరోజు నేను నా భర్త ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మీరే చాలా కృతజ్ఞతలు అని నయని చెప్తుంది నైని నువ్వు ఇక్కడికి నన్ను రమ్మని చెప్పినప్పుడు నేను రావడానికి అసలు ఒప్పుకోలేదు ఒకవేళ నేను రాకుండా ఉండి ఉంటే ఇలా జరిగిండేదే కాదు అప్పుడు నేను చాలా బాధపడవలసి వచ్చేది నేను ఇక్కడికి వచ్చి మంచి పనే చేశానని అనుకుంటున్నాను ఇక నేను సెలవు తీసుకుంటున్నాను నయిని వెళ్ళే ముందు ఒక్కసారి నా భర్త కండ్లని నేను చూసుకోవచ్చా అని ధరణి అంటుంది అప్పుడు నైని సరే అని అనడంతో ధరణి విశాల్ దగ్గరికి వచ్చి విశాల్ కండ్లలో కండ్లు పెట్టి కాసేపు అలానే చూసుకుంటుంది ఇక నేను వెళ్ళొస్తాను అని అంటుంటే అప్పుడు హాస్యని కూడా ఉండమని చెప్తున్నా వెళ్ళిపోతున్నా ఉండొచ్చు కదా ధరణి అని అంటే మళ్ళీ తిరిగి వస్తాను విశాల్ నయనులకు పండంటి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డలో నా అఖిల్ని చూసుకోవడానికి తిరిగి వస్తాను అని చెప్పి బ్యాగు పట్టుకొని అక్కడి నుంచి వెళ్తుంది తరువాత నైని ఇస్తరాకులో పెరుగన్నం తీసుకువస్తుంది నైని నువ్వు ఒక్క క్షణం నా ముందు లేకపోతేనే నాకు ఎలా ఉందో తెలుసా వచ్చేసావా నైని అయినా కూడా అదేంటి ఇస్తరాకులో పెరుగన్నం తీసుకువచ్చావు అని విశాల్ అంటాడు అప్పుడు నైని ఇస్తరాకు అంటే భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక బాబుగారు ఒక్కొక్క ఆకును కలిపి ఇస్తరాకుగా తయారు చేస్తారు కదా అలాగే మొట్టమొదట పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే ఇష్టరాకులో భోంచేస్తారు ఎలాగైతే ఒక్కొక్క ఆకును కలిపి ఇస్తరాకుగా తయారు చేస్తారో అలాగే భార్యాభర్తల జీవితంలో ఉన్న అనుబంధాలు ఆప్యాయతలు అన్నీ కలిపి ఈ ఇస్తరాకు అనే అర్థం దీనిని పత్రావళి అని కూడా అంటారు ఎందుకంటే చిన్న చిన్న గోరుముద్దలు చేసి ఇస్తరాకులో నుంచి తినిపిస్తారు కదా అందుకే పత్రావళి అంటారు అని నయని వివరంగా చెప్తుంది వావ్ ఇంత అర్థం ఉందా ఇస్తరాకుకి అని విశాల్ అంటాడు బాబుగారు మీకు గతం గుర్తుకు లేకపోవడం వల్ల మన మధ్య చాలా దూరం పెరిగింది అందుకే పెళ్ళైన కొత్తల్లో ఎలాగైతే ఇస్తరాకులో భోంచేస్తారో ఇప్పుడు కూడా మనం ఈ ఇస్తరాకులో కలిసి భోంచేద్దాము మళ్ళీ మన జీవితాన్ని కొత్తగా మొదలు పెడదాము ఇంకెప్పుడు కూడా అటువంటి దూరం మన మధ్య రానే రాకూడదు అని నయని చెప్పటంతో అలాగే అని విశాల్ అంటాడు నయని చాలా రోజుల తర్వాత నీ ముఖంలో మనస్ఫూర్తిగా ఈ నవ్వుని చూస్తున్నాను ఈ నవ్వు నీకు ముఖంలో ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పడంతో అలాగే బాబుగారు అని చెప్పి ఇద్దరు ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటారు అలా భోజనం పూర్తి కావడంతో నైని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అప్పుడే తిలోతమ నైనికి అడ్డుగా వచ్చి నిలబడుతుంది ఏంటి బంగారు కంచెంలో అన్నం తినాల్సిన నా కొడుకుకి అలా ఇష్టరాకులో అన్నం పెడుతున్నావు అని అనడంతో బంగారు కంచెంలో అన్నం తింటే ఐశ్వర్యాన్ని చూపించుకోవచ్చేమో అదే ఇస్తరాకులో అన్నం తింటే మన మధ్య ప్రేమ ఎంత ఉందో తెలిసిపోతుంది ఇస్తరాకని అలా తేలిగ్గా తీసేయకు అని నైని అంటుంది అప్పుడు తిలోతమ ఏంటి విశాల్కి గతం గుర్తుకు రాగానే నోరు బాగా పైకి లేస్తోంది అని అనడంతో ఇంకా నీకు కన్న కొడుకైనట్లు నువ్వు కపట ప్రేమని భలే చూపిస్తున్నావే నీ గురించి నాకంతా తెలిసి కూడా ఇంతలా నువ్వు నాటకాలు ఆడడం అవసరమా త్వరలోనే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్తావు కదా ఇక నీ పనే పడతాను అప్పుడు నువ్వు నీ నిజ స్వరూపం అన్ని తెలిసినప్పుడు బాబుగారు ఏం చేస్తారో నేను కూడా చూస్తాను త్వరలోనే ఆపనే కదా నేను చేయబోయేది అని నైని అంటుంది ఈ అంటే ఏమనుకుంటున్నావు అని తిలోత్తమ అంటుంటే నాకు చాలా బాగా తెలుసు ఇస్తరాకు ఇస్తరాకు అని తక్కువ చేసి మాట్లాడావు కదా దానికి సంబంధించిన ఒక సామెత ఉంది అది నీకు తెలుసో తెలీదో కానీ ఇప్పుడు నేను చెప్తాను విను ఎందుకంటే నీ నిజ స్వరూపం తెలిసిన రోజున నీ జీవితం కుక్కలు చించిన విస్తరాకులా మారిపోతుంది నాకన్నా మా ఊర్లో ఇండ్లుంది కానీ నీకు ఈ ఇండ్లు తప్పిస్తే ఇంకెక్కడా లేదు కదా రోడ్డు మీద అడుక్కు తినాల్సి వస్తుంది అని నైని నీ వార్నింగ్ ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్